हाय अंडी नमस्ते नेनु मी जानक लक्ष्मी वेलकम बैक टू दुर्गा वीडियोस ई रोज नेनु मीकु बीरकाय पप्पुनी सिंपल गा एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చండి సో ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మరి లేట్ చేయకుండా బీరకాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూసుద్దామా మరి నేను పెసరపప్పుతో బీరకాయ పప్పుని చేస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి కప్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు అది మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ టీ గ్లాస్ యూస్ చేస్తున్నాను టీ గ్లాస్ తోన పప్పుని మెజర్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని యాడ్ చేస్తున్నానండి పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే చెక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి నేను ఈ పప్పుని పెసరపప్పుతో చేస్తున్నానండి మీరు కావాలంటే కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా నేను చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చు 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయే వరకు అలాగే పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే 1 టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పప్పు నాకు మెత్తగా అయిపోయింది కాబట్టి నేను పప్పు గుర్తు కానీ మ్యాషర్ కానీ పెట్టట్లేదండి సో నేను గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసేస్తున్నాను ఇలా మ్యాష్ చేసేసిన పప్పుని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కారం యాడ్ చేసాం కదండి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మనకి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే జీలకర్ర ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటు 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే క్రష్ చేసిన వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి నా దగ్గర అవైలబుల్ గా లేదు సో నేను వేసుకోవట్లేదు అలాగే 2-3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చూసారుగా బీరకాయ పప్పు ఎంత సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చో సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఈ రెసిపీలో ఉల్లిపాయని యాడ్ చేసుకోలేదండి నేను పెసరపప్పుతో చేశాను కదా పప్పు సో అందుకని నేను ఉల్లిపాయ వేసుకోలేదండి మీకు నచ్చితే ఉల్లిపాయని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై